हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। कॉस्को को चूसा मल्ली पोर्सलिन टाइल्स चूसा अवे चूदा उद्धते डिश वॉशर ऑर्डर चसाटे नियरली इलांट टाइप इधर वॉशर अभी वॉशर एंड ड्रायर कॉम्बो अन्ट इधन अभी వీడు ఎక్కడ పడితే ఏ షాప్కి వెళ్తున్నాడు, కింద పడి దొల్లాడుతూ ఉంటాడు. లేదా నవ్యం దాదా లేదా రా మేఘాలి స్ట్రోలర్ తేయడం మర్చిపోయాం. ఇంకా చీరలు అనిపిస్తే దీని మీద కూర్చోబెట్టేసి చేస్తున్నాం. పాము పాలు అడుగుతామని అడుగుతాడని ముందే నేను కార్లోనే కలిపేసుకుని తెచ్చేస్తా. నేను ఇదేదో ఆర్డర్ చేశాను అనమాట, చాలా వర్స్ట్గా ఉంది. దీని కొంచెం హెల్తీ సాలడ్ లాగా డైట్ ఫాలో అవుతున్నాడు, సో అది తింటున్నాను. వీడికి ఏమో మఫిన్స్ పెడుతున్నాను. కోకోనట్ ఆయిల్ తీసుకున్నా. నాకు తెలిసి ఇది నాకు ఒక 2-3 మంత్స్ వచ్చిద్దేమో. నేను ఆయిల్ కొంచెం చాలా తక్కువ వాడతా అనమాట. కొంచెం ఏమో నాకు ఈ బుద్ధే కాదు అసలు ఆయిల్ కొంచెం 1 స్పూన్ 2 స్పూన్ మ్యాక్స్ అంతే, అంతకంటే నేను లేను. సో అలా సో అందుకని నాకైతే ఇది ఒక 2-3 నెలలు వచ్చింది. ప్రస్తుతం ఆమ్లెట్ వేస్తున్నా మా హస్బెండ్కి. మా హస్బెండ్ కొంచెం డైటింగ్ స్టార్ట్ చేస్తాడు. సో నేను బాజ్రా దోశలు అండ్ ఇవాళ బీన్స్ అండ్ పొటాటో కర్రీ చేసా, చూపిస్తా. అదంతా తింటున్నాడు. ఆమ్లెట్ కూడా ఏమన్నా వేసుకున్నా కొంచెం బీన్స్ అండ్ పొటాటో కర్రీ. కొంచెం గ్రేవీగా చేశాను, కొంచెం అదే దోశల్లో నంచుకోవడానికి బాగుంటుందని. మా బాబు పడుకుంటున్నాడు, వేచాక వాడు కూడా ఏదో పెట్టాలి. కూడా ఇదే మేము తినేదే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే అంటే నేను మిర్చి కొంచెం తక్కువ వేస్తా, 1 or 2 అండ్ కొంచెం ఉప్పు కూడా కొంచెం తక్కువ వేస్తా, కొంచెం మైల్డ్గా ఉంటాయి. సో అందుకే అన్నీ మేము తినే పెట్టేస్తాం, మ్యాక్స్ అన్నంతా కలిపేసి. ఇంకా వాడు కూడా తినేస్తారు, వాడు పెద్ద ఏం అల్లరి చేయడు. మేము ఏం పెడితే కొంచెం అలా తినేస్తారు లక్కీగా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ మా హస్బెండ్ కామన్ వేసి ఇచ్చాను. బాబుకేమో ఓట్స్ పెట్టాను, సాంబార్ చేస్తున్నాను, రెసిపీ షేర్ చేస్తాం. కొంచెం సాంబార్ చేస్తున్నాను. ఇక్కడ కాస్కో నుంచి తెచ్చిన ఈ కోకోనట్ ఆయిల్ వేసాను, 2 స్పూన్స్. ఇక కోకోనట్ ఆయిల్ హెల్త్కి మంచిదని అది కరిగిపోయింది. ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా, సో కోకోనట్ ఆయిల్ గడ్డ కట్టి ఉంటుంది, వేడి కలిపింది. పాలింపు వేయడం మర్చిపోయా స్టార్టింగ్లో, సో అటు పక్కగా వేసుకున్నాను. సో అంతే తాలింపు, ఆనియన్స్ ఫ్రై అయ్యాక మిర్చి వేసాను. మిర్చి కూడా ఆనియన్స్తో పాటు వేయాల్సింది. అండ్ దెన్ టమోటా వేసాను. ఇవి అన్నీ కొంచెం మగ్గాక వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాను. ఇవి పంప్కిన్, స్వీట్ పొటాటో, రాడిష్ అండ్ క్యారెట్ యాడ్ చేశాను. ఇంకా కావాలంటే ఇంకా వెజ్జీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫారెన్లో ఉండే వాళ్ళు ఇంకా ఫారెన్ వెజ్జీస్ యాడ్ చేయాలంటే ఇక్కడ పార్స్నిప్స్, స్వీడన్ దొరుకుతాయి, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పార్స్నిప్స్ కూడా ఒకసారి యాడ్ చేస్తే బాగానే ఉంది. టర్మరిక్ యాడ్ చేశాను ఇప్పుడు, అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి కొంచెం ఈ వెజ్జీస్ సాటే చేశాను. ఆ తర్వాత కొంచెం మూత పెట్టి మగ్గనిచ్చాను. అమెజాన్ నుంచి కొన్ని వచ్చాయి, ఈ పోపు దినుసులు డబ్బా ఆర్డర్ చేశాను. హోమ్ స్వీట్ హోమ్ ఇది కీస్ పెట్టుకునేది, ఇది ఫ్రంట్ పెట్టుకోవడానికి బాగుంటుందని తీసుకున్నా. కొంచెం వెజ్జీస్ త్వరగా ఉడకాలంటే కొంచెం వాటర్ పోసాను. ఇక్కడ ఉడికాయ వెజ్జీస్, ఇంకా నేను కొంచెం తామరిండ్ వాటర్, ఇప్పుడు పప్పు యాడ్ చేసేసాను.
పప్పు నేను ఇన్స్టెంట్ పాట్లో బాయిల్ చేశాను, నాకు అది బాగా అలవాటు అయిపోయింది. నా దగ్గర ఉన్నాయి ప్రెషర్ కుక్కర్లు రెండు, కానీ నాకు ఇన్స్టెంట్ పాట్ బాగా నచ్చింది, బాగా కన్వీనియంట్గా ఉంటుంది నాకు. సో అందులోనే పెడుతూ ఉంటాయి ఇప్పుడు ఏది బాయిల్ చేయాలను. సో అంటే ఇంకా వాటర్, తామరం జ్యూస్ అవి యాడ్ చేసేసి కొంచెం బాయిల్ రాగానే కొరియాండర్ యాడ్ చేసేసాను, అంతే అయిపోయింది. కొంచెం మరగనిస్తే అక్కడే అయిపోయింది అంతే. బయటికి వస్తే వీడల్లరి టైల్స్ తీసుకుంటున్నాము. ఇదేమో కామన్ బాత్రూంలోకి, ఇది మాస్టర్ అండ్ కింద ఉన్న బాత్రూంలోకి అనుకుంటున్నాం. ఇది జస్ట్ గ్లాస్ వచ్చింది కదా, అందుకే మాకు నచ్చింది, బాగుంటుందేమో అనుకుంటున్నాం. పోర్సిలిన్ టైల్స్, ఇంటి టైల్స్ కూడా ఆర్డర్ చేసాం అన్నమాట, ఎల్విటీ లగ్జరీ వైనల్ టైల్స్ అని. మొన్న ఒక 2-3 డేస్ అయింది, అవి ఒక 7-10 డేస్లో వస్తాయంట. అవి వచ్చాక ఫిట్టింగ్ చేయించుకోవాలి, అదంతా కింద పైన అంతా ఫ్లోరింగ్. సో తర్వాత ఇంకా మిగతావన్నీ ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవాలి. నేను నిన్న కాస్కోలో తీసుకున్నా, బాగుంది అనిపించింది, పింక్ అండ్ ఆల్ బేబీ పింక్. ఎప్పుడు పింక్ బా ఇష్టపడతాను కానీ ఎప్పుడు తీసుకోలేదు పింక్గా. సో నేను కాస్కోలో కనిపించింది, ఇంకా తీసుకున్నాం. ఈ టైల్స్ తీసుకున్నాము, ఇది బ్లాక్ది అండ్ ఇంకోటి క్రీమ్ షేడ్ ఒకటి తీసుకున్నాం కింద అనుకున్నాం బ్లాక్ బదులు. కానీ నేనే మా ఆయనకి పర్మిషన్ ఇచ్చానమాట తీసుకు బ్లాక్ తీసుకుని. మా ఆయన కొంచెం బ్లాక్ పెడదాం మాస్టర్ బెడ్రూమ్లో, బాత్రూంలో కొంచెం బాగుంటుంది, చాలా బాగుంటుంది చెప్పుకున్నాను. నేను ఏంటంటే కొంచెం మరకలు పడతాయి, క్లీన్ చేయడం కష్టం, వద్దొద్దు అన్నాను. సరే అరే కొంచెమే కదా, కొంచెం మాస్టర్ బెడ్రూమ్ వరకే బాత్రూమ్ వరకే అండి. సరే ఓకే అన్న. ఇది క్రీమ్ షేడ్, మిగతా 2 బాత్రూమ్స్లో ఇది అనుకుంటున్నాం, మాస్టర్ బాత్రూంలో ఇది బ్లాక్ అనుకుంటున్నాం. నిన్న కాస్కోలో మా ఆయన ఈ రెండు కూడా తీసుకున్నాడు, కార్ క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటాయని. మొక్కలకి నీళ్ళు పోస్తున్నాం, ఇది బాగానే వచ్చేసింది, ఇది సెట్ అయిపోయింది. ఇది కూడా నిన్న మా వాడు ఫుల్గా ఇలా పీక్ పెట్టాడు అనమాట, రూట్స్ కనిపించాయి ఇట్లాగా, మొత్తం అంతా పీకేసాడు ఇలా. మళ్ళీ వేసి మళ్ళీ మొట్ట అంతా కప్పాం, మళ్ళీ వాటర్ పోస్తున్నాం. ఇదేం కాదులేనా తెలిసి, ఇది బాగానే వచ్చింది, ఇది కూడా బాగానే వచ్చింది. ఈ లీవ్స్ ఇంకా కట్ చేసేస్తే పోయింది, ఇవన్నీ డ్రైడ్గా ఉన్నాయి.